సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పుష్పరాజ్ డిఫరెంట్ లుక్లో అల్లు అర్జున్, అతడికి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక, విలన్గా సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట పురుషులకు నచ్చట్లేదు. ఇందుకు కారణం ఆ పాట పురుషులను కించపరిచేలా ఉండడమే. అయితే ఈ పాటపై సినీ నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఏముందంటే, వయము పుష్ప సాంగ్ మీద కేసు అంటగా ఈ లెక్కన ఇండస్ట్రీలో 98% పాటలు అలానే ఉన్నాయి. సాంగ్స్ లేని మూవీ చేయాలి, నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకు కేసులు పెడతా. పుష్పలోని రారాసామి సాంగ్ మీద కేసు పెడతా. ఏంటి, ఒక అమ్మాయికి మగాడిని చూస్తే అతను పోలిస్తే అంత చులకన వెంటపడి వెళ్ళిపోతుందా? అబ్బాయి నడిచిన చోట భూమిని పట్టి మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది, చా నాకు నచ్చల, నేను కేసు పెడతా, అంతే తగ్గేదిలే అంటూ మాధవి లత పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.